రాజమండ్రి పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రశ్నించారు. అలాగే ఎలా అడ్డుకుంటారో నేను చూస్తానని సవాల్ కూడా విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయకృష్ణ అందిస్తారు. విజయకృష్ణ చెప్పండి, రాజమండ్రి పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు అసలు పోలీసులు? పవన్ కళ్యాణ్ పర్యటన తీవ్ర ఆగ్రహం చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితులు కలిపిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరంలోని రాణాజీపేటకు పయనమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో గత రాత్రి పోలీసులు ఆయనపై జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే కాక చుట్టుపక్కల జిల్లా నుంచి వచ్చే జన సైనికులను పోలీసులు నియంత్రించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రధాన రహదారి కూడా ఉన్నాయో అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి జన సైనికులను కాకుండా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు సంబంధించిన కొందరు నాయకులను కూడా అవసరం పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం తీవ్ర ఉత్కంఠతల నడుమ కొనసాగుతుందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే ఆయన బొమ్మూరు చేరుకున్నారు. బొమ్మూరు చేరుకునేసరికి బొమ్మూరులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద భారీగా జన సైనికులని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి చూసి ఆయన క్యాన్వాయ్ని ఆపి కారు పైకెత్తి మరీ పోలీసులు తీరును తప్పట్టారు. పోలీసులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అప్పుడు ఉంది. పోలీసులు ఈ రకంగా నిరంకుశంగా శాంతియుతంగా ఏదైతే అక్టోబర్ 2 గాంధీ జయంతి గుర్తుంది, శాంతియుతంగా ప్రజా సంక్షేమానికి ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి రోడ్లు పట్టణ పరిస్థితి విస్మరించి పరిపాలన కొనసాగుతుంది. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రమదానం ద్వారా ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టాలని భావించారు. దీనిలో భాగంగానే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈయన బొమ్మూరు సమీపానికి అంటే సభాస్థలికి దగ్గరలో చేరుకున్నారు. అయితే సభాస్థలికి రాకుండా చాలా వరకు ఈ జనసేన సైనికులు మాత్రం పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క జన సైనికులందరూ కూడా తీవ్ర పట్టుదలతో 3 నుంచి 4 కిలోమీటర్ల మేర సభాస్థలం నుంచి కాలినడకన వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల రహదారి మార్గాలు లేని చోట్ల నుంచి కూడా ఈ సభాస్థలికి చేరుకున్న పరిస్థితి అయితే బాలాజీపేటలో నెలకొందనే చెప్పాలి. అయితే కొద్దిసేపటి క్రితం అడిషనల్ ఎస్పీ లతా మాధురి సభకు అనుమతిని ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు అడుగడుగున ఈ అడ్డంకులు సృష్టించడానికి మాత్రం స్థానిక నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. శాంతియుతంగా ప్రజా సంక్షేమానికి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే ప్రభుత్వం సహకరించాల్సి పోయి ఈ విధంగా అడ్డంకులు సృష్టించడం పట్ల వీరైతే తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం సభాస్థలి బాలాజీపేటలో భారీ వర్షం జరుగుతుంది. ఈ భారీ వర్షంలో కూడా జన సైనికులు చెప్పుకోకుండా ఆ వర్షంలోనే తడుస్తూ కూడా తమ జీవితం మీద పవన్ కళ్యాణ్ రాకపోవడం ఎదుర్కొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వర్షం కూడా తగ్గుకున్న పరిస్థితి అయితే ఉంది. తొలుత పవన్ కళ్యాణ్ ఇక్కడ బాలాజీపేటలోని ఎందుకు జన స్థానిక నేతలు ఎదురు చూసిన స్థలం చేసిన రహదారి మార్గాన్ని శ్రమదానం చేసి అనంతరం సభాస్థలికి చేరుకుని సభలో పాల్గొంటారు. అయితే తమ ప్రియతమ నేత ఎన్ని అడ్డంకులు చూసినా కూడా ఈ సభాస్థలికి చేరుకుని ఏ విధమైన సందేశం ఇస్తారనేది ఇక్కడ జన సైనికులు ఉత్కంఠతో ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అడ్డుకుంటున్నారు, పర్మిషన్ లేదని రోడ్లు వేయడానికి సంబంధించి కానీ ధవళేశ్వరం బ్యారేజ్ మీద, లేదంటే ఆల్రెడీ అడ్డుకున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్టు కూడా రోడ్డు వేయడానికి ఏ ప్లేస్ లో అయినా కానీ అడ్డుకుంటున్నారు ఆయన చేసే కార్యక్రమాలకి. మరి తదుపరి ఎటువంటి స్టెప్ తీసుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్? అయితే రాజమహేంద్రరావుకి సంబంధించి తొలుత కార్టన్ బ్యారేజ్ పై
పాడైన రహదారిని శ్రమదానం ద్వారా దీన్ని మరమ్మతులు చేపట్టాలని భావించారు. అయితే ఏదైతే కాటన్ బ్యారేజ్ పైన సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తాయని ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అనుమతి నిరాకరించడంతో స్థానిక నేతలు రాజమహేంద్రవరంలోని ఉక్కంపేటను ఎంచుకున్నారు. ఉక్కంపేటను ఎంచుకున్న నేపథ్యంలో ఒక రోజులోనే ఉక్కంపేటలో ఉన్న రహదారి మార్గాన్ని ధ్వంసం పూడ్చడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ జనసేన సంబంధించిన స్థానిక నేతలు మాత్రం ఈ ప్రాంతంలో మరికొన్ని ప్రదేశాలను అయితే వీరు గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి ఇచ్చేసి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ పాలనకు సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా సభాస్థలికి చేరుకుని తమ ప్రియతమ నేత కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఎటువంటి సందేశం ఇస్తారనే అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ జన సైనికులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకున్నారు. చేసిన తమ ప్రియతమ నేతకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకుని ఇప్పుడు ఏ విధమైన పనిచేసి చూస్తారు జన సైనికులు అనుకుంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయకృష్ణ.